సరే, ఏంటంటే నేను క్రిస్టియన్ని యాక్చువల్గా. ఓకే సార్ చెప్పండి. ఏంటంటే కానీ అంటే నాకు ఫస్ట్ కానించే అంతగా నమ్మకాలు ఉండవు, కానీ ఏంటంటే నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్ అవడం వల్ల కొనసాగుతాను అలాగా. ఓకే ఓకే, మీరు క్రిస్టియన్ అయితే ఫ్యామిలీలోనే పుట్టారా? ఓకే ఓకే అవునండి. ఓకే. అంటే నాకు ఈ మధ్యన ఏంటంటే మేము చర్చ్కి వెళ్ళినప్పుడు, ప్రసంగాలు విన్నప్పుడు, లేకపోతే మీటింగ్కి వెళ్ళినప్పుడు చిన్న డౌట్ వచ్చిందండి. ఓకే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ రూమ్ తయారు చేశారన్నారు కదండి, అంటే ఆర్టిఫిషియల్ పిల్లలు వూమ్. పుట్టిన. అవునవును. అది చాలా మంది పిల్లల్ని పుట్టించడానికి ఆల్రెడీ ప్రయోగాలు జరుగుతున్నాయి. వాళ్ళు పుట్టి పెరిగి భూమి మీదకి వస్తే వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే మొత్తం డిస్ట్రాయ్ చేయడానికే వస్తారు అనేసి ఒకటి చెప్తున్నారండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 666 అనేసి బైబిల్లో ఉంటదండి, ఒక దాని గురించి ముద్ర అనేసి, తెలుసు తెలుసు, ది డెవిల్స్ అది నంబర్. కూడా అది కూడా రెడీ అవుతుంది. అదేంటంటే మీరు ఏయించుకోకూడదు, అది నిజంగా వస్తున్నాయా అసలు తయారయ్యా, కొన్ని దేశాల్లో తయారయ్యా అనేసి కూడా చెప్తున్నారు. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. టోటల్ బోగస్ అండి ఇది. నేను ఒకానొక ఛానల్ పేరు అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను, బట్ చాలా క్రిస్టియన్ ఛానల్స్ కానీ లేకపోతే ఇలాగా ఈ ప్రార్థనా కూడికలు కానీ మందిరాలు కానీ ఇలాంటి మాటలు వాడుతుంటారు. ఏంటంటే ఎండ్ టైమ్స్, చివరి రోజులు, ఆఖరి రోజులు దగ్గర పడ్డాయి అని అదొక మూర్ఖ మెంటాలిటీ ఒకటి వచ్చేసిందండి ఈ క్రిస్టియన్స్. అంటే మన దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తెల్లోళ్ళు నేర్పించిపోయారు. ఎండ్ టైమ్స్ ప్రాఫెసీస్ అని ఒక సెట్ ఆఫ్ ప్రాఫెసీస్ ఉన్నాయన్నమాట, అది బైబిల్ నుంచి చూపించి చెప్పుకుంటూ ఉంటారు. అది 2000 ఏళ్ల నుంచి చెప్పుకుంటూనే ఉన్నారండి. అంటే ఈ యేసు పుట్టి మరణించాడని చెప్పుకునే టైం నుంచి 500 ఏళ్ల తర్వాత నుంచి ఇదే ఎండ్ టైం వచ్చేస్తుంది, రెండో రాకడా వచ్చేస్తుంది, ఏంటి డెవిల్స్ నంబర్ వచ్చేస్తుంది, డెవిల్ ఆల్రెడీ సెట్ అయిపోయింది వచ్చేస్తుంది, ఆటమ్ బాంబులు వచ్చినప్పుడు ఇదే అన్నారు. సో ప్రతి జనరేషన్లోని ప్రతి సెంచురీలోని ఇలాగా ఇదే లాస్ట్ సంవత్సరం, ఇదే లాస్ట్ డెకేడ్, ఇదే లాస్ట్ సెంచురీ అయిపోయింది, ఇంతటితోటి సిద్ధంగా ఉండండి, యేసు వచ్చేస్తున్నాడు, ఎత్తుకుపోతున్నాడు, ర్యాప్చర్లోంచి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పుకుంటూ వ్యాపారం నడిపించుకుంటూనే ఉన్నారండి. అలాగే చేస్తున్నారు. ఇప్పుడు సైన్స్లో ఏ కొత్త అడ్వాన్స్మెంట్ వచ్చినా సరే వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఈ ఎండ్ టైమ్స్ ప్రాఫెసీకి అటాచ్ చేయటం కొంతమంది పాస్టర్లు చేసుకునే వ్యాపార వృత్తిది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ వూంబ్ ఉంది అన్న వచ్చింది అన్నారు. ఆర్టిఫిషియల్ వూంబ్ ఉన్నంత మాత్రాన ఎమోషన్స్ ఉండవని వాడు ఎలా చెప్పగలిగాడండి? అసలు ఆడికి అసలు దాని గురించి ఏం తెలియదు. ఆడికి ఏం తెలియదు అనుకోవడం కంటే ఆ పాస్టర్ చెప్పే మాటలు వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం తెలియదు అన్న నమ్మకం అడుగుంది. ఆర్టిఫిషియల్ వూంబ్ అంటే ఏంటో తెలియదు. భూమి మీద నుంచి ఆ ఆర్టిఫిషియల్ వూంబ్ నుంచి ఒక పిల్లోడు బయట పెడితే నడుచుకుంటూ వచ్చేసి డైరెక్ట్గా మైండ్తో వస్తాడా? వాడు ఇంకో పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే కదా, వాళ్ళు నేర్పిస్తారు కదా ఎమోషన్స్, రైట్? మన ఏ కల్చర్లో పుడతాడో ఆ కల్చర్, ఆ పిల్ల కానీ పిల్లడు కానీ ఆర్టిఫిషియల్ భూమి ఎక్కడ ఉంటే ఆ కల్చర్లోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ కల్చరల్ వాల్యూస్ బయటకు వస్తాయి. సగం పైన క్రిస్టియన్సే వెళ్ళి ఫస్ట్ డబ్బులు ఇచ్చి చేయించుకుంటారండి. ప్రతి ఒక్కరికి అమ్మాయిలకి ఏంటి ఈ ప్రెగ్నెన్సీ అనేది ఒక రిస్క్గా కనిపించి ఛాన్స్ దొరికితే సైన్స్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నది వాళ్ళే. ఓకే. సో ఈ ఈ పాస్టర్లు వీళ్ళు ఏంటంటే, ఈ చెప్పాను కదా ఈ ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ అనేది ఒక రోగం అండి, డెఫినెట్లీ నాకు తెలిసి. మరి అదేదో ఏ మెంటల్ రోగం నాకైతే అర్థం కాదు, కానీ ఏ ఏ డెకేడ్ చూసినా సరే, ఎనీ డెకేడ్ ప్రపంచంలో కొంతమంది పాస్టర్లు, కొంతమంది ఎవాంజలిస్టులు ఇదే లాస్ట్, ఇదే ఆఖరి డెకేడ్, వచ్చేసింది వచ్చేసింది టైం అయిపోయింది, ఇంకొచ్చేస్తుంది ర్యాప్చర్ వచ్చేస్తుంది అని చెప్పుకుంటూ బతికేవాళ్ళే ఉన్నారండి. అది జరగదు, అది జరిగే సమస్య లేదు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అండి. ఓకే సార్. ఇంకోటి అండి, ఇప్పుడు 1 వరల్డ్ ఆర్డర్ అనేసి దాని గురించి చెప్పుకొని వస్తున్నానండి. దాని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా? 1 వరల్డ్ ఆర్డర్ అంటే నాకు తెలిసి ఈ యూదులు చేశారని చెప్పుకుంటున్న ఒకానొక స్కెచ్ కదా, అదేనా? అవునండి, అదే ప్రపంచంలోని అన్ని మతాల పెద్దలందరూ కూడా. ఓకే ఓకే ఉండండి, ఐ మైట్ హావ్ మిస్టేక్. 3 మతాలని కలుపుదామన్న ఒక స్కెచ్ ఉంది, అదేనా? అవునండి, అబ్రహామిక్ రిలీజియన్స్ని మూడింటిని కలుపుదామని ఒకటి ఏదో చేశారు కదా, అదేనా? ఇంకా అది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఇంకా ఒక్కరే భగవంతుడి లాగా, వాళ్ళు ఏంటంటే అన్ని దేశాల్లోనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే
అదే చెయ్యాలి. ఇంక మరి హిందూయిజం ఉండదు, ఇంకేముండదు, ఇది ఏంటంటే క్రిస్టియానిటీకి నష్టం మన దసలైంది కదా అనేసి. అది టోటల్ అది కూడా ఒక బోగస్ స్టోరీ అండి. ఏంటంటే ఈ మతాలు మూడింటికి భయం పట్టుకుంది. ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ మూడు ఉన్నాయి కదా, జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం. మూడింటికి మూల పురుషులు కొంతమంది ఉన్నారు, తర్వాత చివరి పురుషులు వేరువేరుగా ఉన్నారు, కానీ మూల పురుషులు ఒకటే. అందరూ యాడమ్ నుంచి పుట్టినోళ్ళే, అందరూ అబ్రహాం నుంచి బయటపడిన వాళ్ళే, అందరికీ నోవా తెలుసు, అందరికీ లాట్ తెలుసు, రైట్? సో ఈ మూడు మతాలకి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఒకటి ఏర్పడింది. ఫస్ట్ థింగ్, మూడు మతాలు కొట్టుకు చేస్తున్నాయి, వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో కొట్టుకు చేస్తున్నాయి. వాళ్ళకి కొట్టుకోవడం మీద బోర్ కొట్టేసింది. ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ కాలంలో, ఈ పర్టిక్యులర్ జనరేషన్లో యుద్ధంతో పక్కనుండి గెలవటం అనేది ఇంపాసిబుల్, రైట్? గెలిచిన తర్వాత వాడిని నా మతంలోకి లాక్కోవడం అనేది ఇంకా ఇంపాసిబుల్. సో దర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఫైటింగ్. వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నట్టు ఇతర దేవుళ్ళని పూజించే వాళ్ళని నరికివేయుడి, వాళ్ళని చంపేయండి, అది ఇది అని రాసి ఉంటుంది కదా, అది ఇప్పుడు యూజ్లెస్ అనమాట, రైట్? వాళ్ళని ఓకే. ఏదో విధంగా గెలిచినా సరే మతాన్ని వాళ్ళ మీద ఫోర్స్ చేయడం ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తొక్కిపారేస్తాయండి. సో ఇక ఫైటింగ్ ఎలాగూ లేదు కాబట్టి, ప్లస్ ఈ సైన్స్ ఇంకా ఈ రేషనాలిటీ, ఈ హ్యూమన్ రైట్స్ అనేది జనాల వెలుగులోకి బాగా రావడంతో చూసి మతాలను వదిలేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఆ మూడిటికి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఒరేయ్, మనం ముగ్గురం కలవకుండా కొట్టుకు చస్తే అటు ఇటు చేరి మిగతా వాళ్ళు లాభపడుతున్నారు, ఈ సగం మంది స్పిరిచువాలిటీ అంటున్నారు, ఇంకొంతమంది అసలు మాకు దేవుడే అక్కర్లేదని చెప్పి నాస్తికత్వం వైపు వెళ్ళిపోతున్నారు, సో మనం ఏదో ఒకటి చేయాలి అన్న దీంతో 2-3 రీజన్స్ ఉన్నాయి. నే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ 2 రీజన్స్ అనమాట. ఒకటి, ఫైట్ చేసి వేస్ట్. ఇప్పుడు కొట్టుకుని తెచ్చి చిల్లర గొడవలు తప్ప ఏం ఉపయోగం జరగట్లేదు, మతం పెరిగేది లేదు, మతానికి ఎటువంటి ఉపయోగం లేదు ఫైట్ చేయడం వల్ల. సో అలా చేసుకుని వీళ్ళు వన్ వరల్డ్ అని ఒక సింగిల్ అబ్రహామిక్ రిలీజన్ తయారు చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారే తప్ప దానివల్ల ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు, ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంటే ఎలా రాబోతున్న కాలం చెప్తున్నారంటే, ఆ వన్ వరల్డ్ ఆర్డర్ వచ్చినప్పుడు ఏంటంటే, ఇంకా అదేంటంటే లోకాన్ని మొత్తం కూడా పాలించడానికి, ఇంకా అంటే అది అంతం ఆడు అంచిక్రీస్తు అనే వాడు వస్తాడనేసి, అది క్రిస్టియానిటీ కూడా మంచిది కాదు, అప్పుడు నా అది నాశనం ఎవరికి రెడీ మంచిది అయిపోయినాడు. కాదు, అది కొంతమంది ముసలోళ్ళు కష్టపడి, అంటే వాళ్ళు చచ్చే లోపు వాళ్ళ మతాలు చచ్చిపోతున్నాయన్న విషయం భరించలేని కొంతమంది ముసలోళ్ళు ఉన్నారండి. ఇది మత పెద్దలని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు సరే, వాళ్ళకి మింగుడు పడట్లేదు వాళ్ళ మతం చావబోతుందన్న సంగతి. ఎందుకంటే కనిపిస్తున్నాయి, ఆల్ ద సైన్స్ ఆర్ రైట్ దేర్. ఇస్లాంను వదిలేస్తున్నారు, యూదులు ఆల్రెడీ చాలామంది నామధారకులు మాత్రమే ఉన్నారు, అంటే ఎవ్వడు జుడాయిజంని రిలీజియన్గా ఫాలో అవ్వట్లేదు, కల్చర్గా ఫాలో అవుతున్నారు, రైట్? అంటే కల్చరల్ ఫెస్టివల్స్ దగ్గర వెళ్ళటం, వాళ్ళ జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా మతం కోసం ఏం చేయరు, జుడాయిజం కోసం ఏం చేయరు, కానీ జూయిష్ రిలీజియస్ ఫెస్టివల్స్ వచ్చేటప్పటికి దగ్గరకు వస్తారు. ఫ్యామిలీ వాల్యూస్ అని, కల్చరల్ వాల్యూస్ అని వాళ్ళు పాటిస్తారు. సో వాళ్ళందరూ నామధారకులు. ఇస్లాం దగ్గరకు వచ్చేసరికి కూడా విపరీతంగా ఎక్సోడస్ బయలుదేరింది, అందరూ నిర్గమిస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇప్పుడు వదిలేస్తున్నాం అని చెప్తే మర్డర్ చేస్తారన్న భయంతో చాలామంది చెప్పుకోవట్లేదు, కానీ ఆన్లైన్ యాక్టివిటీ ప్రకారం చూస్తే ఇస్లాంని వదిలే వాళ్ళు చాలా పెద్ద పర్సంటేజ్ ఉన్నారు. ఇక క్రైస్తవులు అంటారా, మనకి క్లియర్గా నంబర్స్ తెలుస్తున్నాయి. యూరోప్లో కానీ, డెవలప్డ్ కంట్రీస్ మొత్తం అన్నిట్లో కానీ ఇస్లాం సారీ క్రిస్టియానిటీ విపరీతంగా వదిలేస్తున్నారు. సో ఈ వదిలేయటం అనేది వాళ్ళకి తెలిసి, ఈ ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొన్న కాలంలో సస్తారు వాళ్ళు, వాళ్ళకి మింగుడు పడట్లేదు అనమాట, అమ్మో మతాలు చచ్చిపోతున్నాయి, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ అనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు. మిగతా క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భయం పట్టుకుంటుంది. ఏంటంటే, ఒరే ఆ మతం ఈ మతం అన్నిటినీ కలిపేస్తే ఇక మా ఇండివిజువాలిటీ ఏది, మా ఎక్స్క్లూజివిటీ ఏది, రైట్? ఇప్పుడు ఇస్లాం వాడు వచ్చిన వాడి పుస్తకంలో ఉన్న కబుర్లన్నీ ఇందులోకి కలిపేస్తే, ఈ కొత్త మతంలో కలిపేస్తే నా ఒరిజినాలిటీ ఏది అని బాధపడుతుంటారు. సో కొంతమంది వెట్ డ్రీమ్ అండి ఇది, ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ అన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి ఒక సింగిల్ ఫెయిత్గా చేద్దాం అనేది, ఇట్స్ అ వెట్ డ్రీమ్. ఈ తరంలో అది ఇంపాసిబుల్, అది జరగని పని. అయితే ఇప్పుడు 666 అనేది ఏంటంటే కొన్ని దేశాల్లో ఇంప్లాంట్ అయ్యింది, అదేంటంటే మెదడులో కానీ లేకపోతే వేలులో కానీ వేస్తారు. ఒకప్పుడు ఏంటంటే ఇంకా ఏ వ్యాపారాలు చేయడానికి కానీ లేకపోతే దేనికి కానీ ఏంటంటే అది వేసుకుంటేనే, ఆ చిప్ వేసుకుంటేనే అవుతుంది అనేసి ఒక రకంగా చెప్తున్నారండి.
పచ్చి మోసం అండి. ఆ పాస్టర్ గారు ఎవడైతే ఉన్నాడో పరమ దొంగ విధవాడు. చిప్పులు పెట్టడం ఏంటండి వాడి బొంద, దిక్కుమాలిన సన్నాసులు అందరూ ఇంటర్నెట్లో చేరి అడ్డమైన కాన్స్పిరసీ థియరీలు చేస్తుంటే ఆ కాన్స్పిరసీని థియరీని తీసుకొచ్చి అమాయకులైన ప్రజలకు చెప్పి భయపెట్టి బెదిరిస్తున్నాడు అండి బాబు. 666 లేదు గడిది గుడ్డు లేదు, చిప్పు లేదు ఏమి గడిది గుడ్డు లేదండి బాబు. అంత పచ్చి మోసం, అస్సలు నమ్మకండి. మీకు కుదిరితే వాడిని ఎదిరించండి, కానీ లేకపోతే అట్లాంటి వ్యధలతో దూరంగా ఉండండి మాస్టర్. 666 చిప్పు అది అంత, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని సన్నాసి విదేశాల్లో ఎక్కడో చిప్పులు పెడుతున్నారని చెప్పి చెబుతున్నాడు అండి. ఎంత అన్యాయం చూడండి. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో అడిగి తెలియదు. వాడు నెదర్లాండ్స్లోని ఇంకో చాట ఏవో చిప్పులు పెడుతున్నారంట. చిప్పులు ఉంటే వ్యాపారం. పచ్చి మోసం అండి. అబద్ధం అంటే అబద్ధం. అసలు జనాల్ని వెధవలను చేయటంలో ఇలాంటి వాళ్ళే ముందుంటారు. మన వాళ్ళు మనం కాపాడుకోవాలి. మీరు కుదిరితే జనాలకి చెప్పండి ఈ ఈ వెదవ పాస్టర్ దగ్గర మాత్రం వెళ్ళొద్దు. మీకు రిలీజియస్గా ఉండాలి అని అనుకుంటే ఇంకొకళ్ళని వెతుక్కోండి, కానీ ఇలాంటి దొంగల్ని మాత్రం అస్సలు నమ్మకండి. అంటే కొన్ని వీడియోస్ లేకపోతే నెట్ లో ఉన్నవి కూడా మనకి ఏంటంటే లింకులు గట్టా పెడతా ఉంటారు, అందువల్ల ఏంటంటే ఒకవేళ నిజమేనేమో అవుతుందేమో అనిపిస్తుంది. వాళ్ళు వీడియోస్ పెట్టేదే వ్యూల కోసం అండి. ఇలాగ జనాలు భయం అనేది చాలా పవర్ఫుల్ ఎమోషన్. భయం భయంతో జనాలతో ఏమైనా చేయించండి. భయంతో చాలా సంపాదనలు చేసుకోవచ్చు. మరి మతాలన్నీ అవేగా చేసేది నరక భయం పెట్టేసేసి అందరి దగ్గర ఈ దశమాలు తీసుకోవటం, దక్షిణాలు తీసుకోవటం, చందాలు తీసుకోవటం ఇవన్నీ చేసేది అందుకే కదా. పుణ్యం అని చెప్పి స్వర్గం ఆశ చూపించటం, నరకం అని చెప్పేసేసి భయం పెట్టడం, ఈ రెండు చూపించుకుని మతాలు చేసే పనులు ఇవ్వండి. వీళ్ళు నమ్మకండి. అలాగే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్.